సినిమా వచ్చిన నాకు వందే మాతరం వందే మాతరం. సినిమా అంటే ఇది పక్కా మన హైదరాబాద్ స్టోరీ అన్న, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అతను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఆ రజాకారులు చేసిన, అంటే వాళ్ళు చేసి ఎంత మందిని చంపి రజాకారులు, వాళ్ళు మన హైదరాబాద్ని ఎట్లా ఆగం చేసిలు, అసలు ఎట్లా చేసిలు, సినిమాలు మాత్రం మస్తు చూపించు అన్న రజా. మన హైదరాబాద్లో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళ ఊరికి వెళ్ళి చంపేసి, ఒక్కొక్కరు కాదు ఇద్దరు కాదు వేల మందిని చంపిలన్న, నాకైతే సినిమా, నేను ఆ టైంలో ఉంటే ఒక్కొక్కరు అనిపించింది ఆ టైంలో, నేను ఎందుకు లేనా సినిమా వస్తా అంటే నాకు గూస్ బంప్స్ అన్న. సినిమా అంటే ఇదిరా, సినిమా అంటే ఇలా ఉండాలనిపించింది, నాకైతే చాలా బాగా అనిపించింది. రజాకార్ వందే మాతరం ఈ సినిమా వచ్చిన అనిపించింది. జన్మభూమి నా దేశం నమో నమామి, ఆ సాంగ్స్, ఆ బ్లడ్ అంటే అసలు ఊగలే అన్న. మన భారతదేశంలో పుట్టి అంతా జరిగినా కూడా ఇప్పుడు చిన్న కష్టం వస్తే ఎవరు పట్టించుకోడు, కానీ అప్పుడు మన వాళ్ళు అందరూ ఏకమయ్య రజాకారులు తరిమి కొట్టిండు. ఇప్పుడైతే ఒక్కడు పట్టించుకోడు, ఎవరిని పాడి వాడు చూసుకోడు. కానీ ఈ సినిమా చూడండి, రజాకార్ సినిమా మన దేశం సినిమా, మన రాష్ట్రం సినిమా, మన హైదరాబాద్ పక్కా స్టోరీ సినిమా అనిపించింది. ఆర్మీ వాళ్ళు వచ్చి ఎంత కాపాడిలో, ఎంత మంది చిన్న పిల్లల్ని పెద్దలని ఎంత మందిని చంపిలో ఈ సినిమాలో తెలిసింది అన్న. సినిమాలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఆ నాకు రియల్గా తెలియదు అతని గురించి, మన హైదరాబాద్ గురించి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దండం చేతులే దండం పెట్టిన తక్కువనే, ఆ విగ్రహం పెట్టింది మామూలుగా పెట్టలే అన్న. అందుకనే చెప్పాలి బ్రో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హైదరాబాద్కి చాలా ఇష్టం. లేకుంటే ఇది మరో కాశ్మీర్ అయ్యేది, మన హైదరాబాద్ మరో కాశ్మీర్ అయ్యేది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే అనిపించింది. సినిమా స్టోరీ మాత్రం ఇంకోటి అనసూర్య యాక్టింగ్, అనసూర్య గారు హ్యాట్స్ ఆఫ్ మేడం. మీరు బతుకమ్మ సాంగ్ అన్న నాకైతే ఎంత ఏడిపోతుంది అన్న, ఆ సాంగ్ ఆ సాంగ్ చేస్తా అంటే నాకైతే ఏడిపోతుంది. అనసూర్య గారు చాలా సినిమాలు తీసిండు, దీంట్లో డిఫరెంట్ రోలు ఆయన జీవించలే బ్రో, ప్రాణం పెట్టింది బ్రో సినిమాలో యాక్టింగ్ చేయలే, ప్రాణం పెట్టి అనసూయ గారు సినిమాలో యాక్టింగ్ చేసిండు, నాకైతే చాలా బాగా అనిపించింది మేడం. మీ అది యాక్టింగ్ కూడా నేను ఫీల్ అయిపోయాను అసలు. అంటే ఒకప్పుడు ఏదో అనుకున్నాను, ఇప్పుడు ఈ యాక్టింగ్ చూస్తే మస్తుంది. ఇంకా ఇంకోటి ఇంద్రజ యాక్టింగ్ అన్నది, ఆ డైలాగు ఒకసారి నరికేస్తుంది అన్న, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ మేడం. ఇంద్రజ గారు ఇలాంటి సినిమా మీరు తీయాలా, అండ్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మన సినిమాని మాకు చూపించిండు, నాకు చాలా బాగా నచ్చింది. ఎవరైనా మిస్ అయితే అందరు వచ్చి సినిమా చూడండి, సూపర్ సినిమా. థ్యాంక్ యూ. అరే ఎప్పుడు ఎప్పుడు ఆ ఓటీటీ ఫోన్లో కాదు, ఒక్కసారి బిగ్ స్క్రీన్లో చూస్తేనే కిక్ వస్తుంది. ఆ ఓటీటీ మర్చిపో, బిగ్ స్క్రీన్ వచ్చి చూడు, ఆ విజువల్స్ అయినా అదే నాకు. సినిమాలో ఫోన్లో ఏముందన్న, ఎవడైనా చూస్తాడు. థియేటర్కి వచ్చి చూస్తేనే ఆ విజువల్స్ అయినా ఆ సౌండ్కి అయినా మనకు కనెక్ట్ అవుతాయి అన్న. సినిమా మాత్రం హైదరాబాద్ స్టోరీ, ఎవరి కులానికి సంబంధించింది కాదన్న, కొందరు ముస్లిం హిందూ కులానికి సంబంధించి రియల్గా నిజం వాళ్ళు చేసింది అన్న, చేసిందే చూపించినాను. ఏది వల్గర్గా ముస్లిం వాళ్ళు హిందూ వాళ్ళు ఏది తేడా చూపించారు, అందరు మంచి వాళ్ళే. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక వ్యక్తి వచ్చి ముస్లిం వాళ్ళు లేపే ముస్లిం వాళ్ళని అట్లా అంటే చెప్తే అదొకటి అన్నారు, అరే వీళ్ళు మనకు వచ్చినాయని ముస్లిం హిందూ ముస్లిం ఎప్పుడు బాయ్ బాయే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా మిస్ అయితే మిస్ కాకండి, సూపర్ మూవీని మిస్ అయితే చూడండి అందరు థియేటర్లో. థ్యాంక్ యూ. రజాకర్ సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగుందన్న. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు హీరోలే, ప్రతి ఒక్కరు హీరోయిన్లే, ఎందుకంటే అంత అంటే అంత బాగా చేసిరు కాబట్టి. సో చెప్తున్నా కదా, అనసూయ గారు ఉంటారన్న, అనసూయ గారు కానీ మొత్తం ఇంద్రజ కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ మొత్తం అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్గా చేసిర్రు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ప్రతి ఒక్కరికి అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1947 అంటారు, కానీ అదే హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తాడా? 1948లో వచ్చింది హైదరాబాద్కి ఇండిపెండెన్స్. సో అంటే ఆ 1 ఇయర్లో ఏం చేసిర్రు, నిజం వాళ్ళు రూల్ ఎలా చేశారు, ఎంత ఎలా శిక్షించారు, మొత్తం ఎంత చేసిరు, అంత దారుణాలు అన్నీ చూపించారు థియేటర్లో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అనసూయ గారు మీరు యాక్టింగ్ అయితే తిరిగి తీసేసారు మ్యామ్, నిజంగా అనసూయ గారు యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. బతుకమ్మ అప్పుడు నిజంగా ఫైట్స్ అయితే ఊరమాసన్న, ఒక్కొక్క ఫైటింగ్ సీన్ యమ త్రిబుల్ ఆర్ కేజీఎఫ్కి మించి మించి ఫైటింగ్ సీన్లు ఉన్నాయి, అంటే అంత అంటే అంత బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది, ఉన్నది ఉన్నట్టు చేసారన్న, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క ఫైటింగ్ అంతా గూస్ బంప్స్ వచ్చే సీన్లే అన్న. నిజంగా ప్రతి ఒక్కరు చూడాలన్న, అంటే మన హైదరాబాద్కి వాళ్ళు ఎలా చేశారు, నిజామ్స్ నిజామ్స్ అంటారు కదా, అసలు హైదరాబాద్ ఎందుకుంది అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్న. అతను ఒక డైలాగ్ నాకు బాగా నచ్చింది అన్న, అంటే మనం కాశ్మీర్ని కాపాడడం ఎంత ముఖ్యమో సేమ్ అలానే మన హైదరాబాద్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. సో రజాకార్ సినిమా అనేది అందరూ అంటే అందరు చూడండి, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా ఏదైనా అంటే రజాకార్ సినిమా అని చెప్తా. సో చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. థ్యాంక్ యూ.